హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో మా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ జాబ్ సాధించాలనేసి కోరుకుంటున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే విడుదల కానున్నాయి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి ఆఖరిలోపు పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు దాదాపు ఎనిమిది వేలకు పైగా ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయి వాటిలో ఆరు వందల వరకు ఎస్ఐ పోస్టులు అయితే ఉండనున్నాయన్నమాట అట్ ద సేమ్ టైమ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా జనవరి ఆఖరిలోపు పోలీస్ శాఖల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే జారీ చేయనున్నారు ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ పోస్టులు దాదాపు నాలుగు వందలకు పైగా ఖాళీ పోస్టులు ఉన్నాయి అలాగే కానిస్టేబుల్ పోస్టులు కూడా పంతొమ్మిది వేలకు పైగానే కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయన్నమాట ఈ రెండు రాష్ట్రాల్లో కూడా పోలీస్ శాఖల ఉద్యోగాల భర్తీ కోసం మాత్రం నోటిఫికేషన్స్ త్వరలోనే విడుదల కానున్నాయి అలాగే డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారు ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్రంలో వచ్చేందుకు ఫస్ట్ లిమిటెడ్ డిఎస్సీని అయితే విడుదల చేస్తారు నాలుగు వందల పోస్టులు బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం లిమిటెడ్ డిఎస్సీని అయితే ఫిబ్రవరిలో విడుదల చేస్తారు ఆ తర్వాత రెగ్యులర్ డిఎస్సీ దాదాపు పదహైదు వేల పోస్టుల భర్తీ కోసం విడుదల చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం తొందరలోనే కాస్త ముందుగానే డిఎస్సీ నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది దాదాపు పదహైదు వేలకు పైగానే ఖాళీ పోస్టులు ఉన్నట్లు సమాచారం అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో అలాగే తెలంగాణ సంక్షేమ శాఖల్లో కూడా దాదాపు ఎనిమిది వేల పోస్టులు ఖాళీలు ఉన్నట్లు సమాచారం అయితే ఉంది ఆ ఉద్యోగాలను కూడా భర్తీ చేయనున్నారనమాట వ్యవసాయ శాఖలో కూడా ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయి చాలా శాఖల్లో ఆ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం మాత్రం నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయనున్నారు యాభై వేలకు పైగా ఉద్యోగాల భర్తీ కోసం రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయనున్నారు ఫ్రెండ్స్ ఇక ఏపీలో వచ్చిన ఏపీ ఎస్సీ ఏపీఎస్సి క్యాలెండర్ కూడా విడుదల కానుందనమాట ఇక గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఖచ్చితంగా వస్తాయనే నమ్మకం నేనైతే చెప్తున్నాను ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే జారీ చేసే అవకాశం ఉంది ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ద్వారా దాదాపు రెండు వందల పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు గ్రూప్ టూ నోటిఫికేషన్ ద్వారా కూడా వెయ్యి పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట గ్రూప్ టూకు సంబంధించి వెయ్యి పోస్టులు అయితే ఖాళీలు ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా టీఎస్పీఎస్సీ ద్వారా కూడా చాలా నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయనున్నారు ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు లక్ష్యంగా కసితో చదివితే కన్నా ఖచ్చితంగా జాబ్ పొందేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట రెండు రాష్ట్రాల అభ్యర్థులు కూడా ప్రిపరేషన్కి పదును పెట్టండి రెండు రాష్ట్రాల ఉద్యోగాలకు కూడా అభ్యర్థులు తెలంగాణ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్ వారు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే నాన్ లోకల్ కోటా కింద ఉన్నటువంటి పోస్టులకి పోటీ పడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇరు రాష్ట్రాల అభ్యర్థులు కూడా రెండు రాష్ట్రాలు అంటే సొంత రాష్ట్రానికే ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చి చదవండి అలాగే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పోస్టులకు కూడా ట్రై చేయండి సొంత రాష్ట్రంలో రాకోకుండా కానీ అదృష్టం బాగుంటే పక్క రాష్ట్రంలో నాన్ లోకల్ కోటా కింద ఉన్నటువంటి పోస్టుల ద్వారాలో అయినా పోస్టు పొందేదానికి అవకాశం ఉంటుంది ట్రై చేయండి అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం కోసం కూడా నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ నిన్నటి రోజే ఎస్ఎస్సి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట దాదాపు ఆరు వేల ఐదు వందలకు పైగా ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు ఆ ఉద్యోగాలకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఆ ఉద్యోగాలకైతే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు అనమాట అవన్నీ కాబట్టి ఎస్ఎస్ఎస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ఉద్యోగాలకి ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఏదో ఒకటి మీరు ట్రై చేస్తుంటే కన్నా ఏదో ఒక జాబ్ పొందేదానికి అవకాశం అయితే ఉంటుంది ఇక ఈరోజు ముఖ్యమైన వచ్చినట్లయితే కన్నా తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సమాచారం అయితే వచ్చిందనమాట నీటిపారుదల శాఖను పునర్వ్యవస్థీకరించడంతో పాటు జలవనరుల శాఖగా పేరు మారుస్తూ తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇకపోతే నీటిపారుదల శాఖ వ్యవస్థ నీటిపారుదల వ్యవస్థ బలోపేతానికి సిఈ స్థాయిలో వర్క్ ఇన్స్పెక్టర్లు లష్కర్లు ఎలక్ట్రీషియన్లు ఫిట్టర్లు గేట్ల పంపుల ఆపరేటర్లు తదితర పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతి కూడా ఇచ్చిందనమాట అంటే వీటిలో చాలా వరకు కొన్ని పోస్టులు వచ్చేసి ప్రమోషన్ కింద వెళ్తాయన్నమాట చాలా పోస్టులు వచ్చేసిను మామూలుగా నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుంది వీటిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కన్నా వర్క్ ఇన్స్పెక్టర్ల పోస్టులు దాదాపు ఐదు వందల ముప్పై రెండు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి లష్కర్ల పోస్టులు వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఇతరలతో కలిపి మొత్తం నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు సారీ నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులను భర్తీ చేయనున్నారనమాట ఇందులో నైపుణ్య విభాగానికి సంబంధించినటువంటి హౌస్లు డ్యామ్లు బ్యారేజీల సిబ్బందిని శాశ్వత నియామక పద్ధతిలో భర్తీ చేస్తారంటే పర్మనెంట్ రిక్రూట్మెంట్ అనమాట అలాగే నీటి మల్లింపు కాల్వల నిర్వహణకు సంబంధించిన పోస్టులను ఒప్పంద విధానంలో భర్తీ చేయనున్నారు అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే భర్తీ చేయనున్నారనమాట మొత్తంగా మాత్రం జల శాఖలో తెలంగాణ జల శాఖలో త్వరలోనే నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తారు కొన్ని మాత్రం పర్మనెంట్ జాబ్స్ ఉంటాయి మరికొన్ని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు ఉంటాయన్నమాట ఒకటి ఫ్రెండ్స్ మీరు ప్రిపరేషన్ని మాత్రం ఇప్పటి నుంచి చా ప్రిపేర్ కాండి చాలా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి కాబట్టి మా ఛానల్లో కూడా సిలబస్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది వాటిని కూడా ఫాలో అవ్వండి కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది వాటిని కూడా ఫాలో అవ్వండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి